కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల పరిషత్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ప్రజల కోసం పనిచేసే వారే నిజమైన నాయకులు అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేసేవాళ్లు నాయకులు కాదని హితవు పలికారు పోచారం. ఈ కార్యక్రమంలో బీర్కూర్ ఎంపీటీసీ సందీప్ పాటిల్, నాయకులు అవారి గంగారాం, సాహెబ్ రావ్, అరిఫ్, అంజగౌడ్, గంగరాజు గౌడ్, ప్రేమ్ కుమార్, శశికాంత్ పాల్గొన్నారు. దీని వెనుక ఎంతో పరిశ్రమ ఉంటుంది, శ్రమ ఉంటుంది. మండల పరిషత్ అధ్యక్షుడికి మేము ఎమ్మెల్యే ఉన్నాం, మాకు ఎమ్మెల్యేకు కార్యాలయం లేదు, వెలువడితే వచ్చడానికి అటెండర్ లేడు, పిలిస్తే పలికి అధికారి ఉండడు, ఎమ్మెల్యే క్లర్క్ ఉండడు, సూపరింటెండెంట్ ఉండడు. కానీ మండల పరిషత్ అధ్యక్షుడికి కార్యాలయం ఉంటుంది, వెలుగొట్టు వచ్చే అటెండర్ ఉంటాడు, ఎండిఓ ఉంటాడు, సూపరింటెండెంట్ ఉంటాడు, ఇన్వెస్టర్ ఉంటాడు, జర్నలిస్ట్ ఉంటాడు, టైపిస్ట్ ఉంటాడు. అంటే ఇది కార్యాలయం ఒక దేవాలయం లాంటిది, మండల పరిషత్ కార్యాలయం. అదేవిధంగా నూతనంగా ప్రమాణ స్వీకారాన్ని స్వీకరించినటువంటి ఈనాటి నూతన మండల పరిషత్ అధ్యక్షుడైనటువంటి సోదరులు తిలకేశ్వర రావు గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.